సంవత్సరాలు గడిచిన తర్వాత డాక్టర్ జేకబ్గా నేను ఇక్కడ ఉన్నాను. సాహసాలు చేసి సంపాదించినవి ఇవని నేను చెప్పుకునే అర్హత లేదు. మీకు ఈరోజు ఓ సాధారణ రోజుగా కనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అలా కాదు. ఈరోజు నాకు తోడుగా కొన్ని న్యాయాలు ఉన్నాయి. నీతి నిజాయితీకి నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ప్రతి క్షణము దాని కొరకే. హలో హలో, డాక్టర్ జేకబ్ కారిలా? అవును. సార్ ఉన్నారా? లేరు. ఎప్పుడు వస్తారు? తెలీదు. హాస్పిటల్ అడిగితే లేరన్నారే. మీరెవరు? డాక్టర్ వైఫా? అవును. బుజి, నీకు ట్రాన్స్ఫర్ అయిన విషయం నాకు తెలిసింది మీ నాన్న చెప్పినప్పుడే. తర్వాత మీ నాన్నగారు నిన్ను వచ్చి కలవమని చెప్పినప్పుడు ఏదో విషయం ఉంది అని అనుకున్నా. కానీ ఇది చాలా దారుణం. జీవితాంతం ఒక మనిషి మీద డిపెండ్ అయి ఉండమని నేను చెప్పట్లేదు, కానీ మనం అందరం లైఫ్లో ఏదో ఒకసారి ఎవరో ఒకరి మీద డిపెండ్ అయి ఉండాలి. నీ విషయమే చూసుకో, ఎన్నో సంవత్సరాల క్రితం ఏదో ఒక ఇష్యూలో ప్రారంభమైందే కదా నీకు మీ డాడీకి ఉన్న సమస్య. అది ఏంటో ఇప్పుడు నాకు తెలీదు, అది నాకు తెలుసుకోవక్కర్లేదు. ఇక నువ్వు ఒప్పుకోకపోయినా నాకు తెలుసు ఆయన ఎంతో కష్టపడి ఈ ఇష్యూని సాల్వ్ చేశారు, లేకపోతే అక్కడే ఆగిపోయేది నీ కెరియర్. నువ్వు ఏం చెప్పినా సరే నువ్వు రెండు హత్యలు చేశావు. ఎనీ ప్రాబ్లం సార్? నథింగ్. నన్ను చూడాలని అన్నారు, చూశారు. ఇంకా మీరు వచ్చినది నాకు ఆయనకి ఉన్న ఇష్యూని పూర్తి చేసి నా కెరియర్ని బాగు చేయటానికైతే అక్కర్లేదు. దానికి ఒకరి హెల్ప్ నాకు అక్కర్లేదు. నా కెరియర్లో బ్లాక్ మార్క్ వచ్చిందంటే అది ఏవైనా సరే నేను సరిదిద్దుకుంటాను. ఇట్స్ మై కెరియర్, ఇట్స్ మై లైఫ్. నీ చంప పగలగొట్టడానికి మనుషులు లేకే నువ్వు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నావు. క్షమించు, నేను పొరపాటు చేశాను. నీతో మాట్లాడడం నా బుద్ధి తక్కువతనం. మరో విషయం, ఇక్కడి నుంచి ఆయన మీడియేటర్గా మీరు నన్ను కలవడానికి రావద్దు. దీని కొరకు టైం వేస్ట్ చేశారని అనుకుంటున్నారా? బిల్లు పే చేయండి. నిన్ను పట్టి పీడించేది నీ ఈగోనే, అది ఒక రోజున భరించలేక నువ్వు నేల మీద పడతావు. కాస్త నెమ్మదిగా బ్రేక్ వే. అలాగే సార్. ఏ, తలుపు తెరవయ్యా. సార్. సార్, చేతికి ఏమైంది? ఆ హైకోర్టు ముందు పికెటింగ్ ఏమైంది? పికెటింగ్ ఏంటి? ఏంటనా అడుగుతున్నా? నువ్వు రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండడం వల్ల ఎలా జరుగుతుంది? ఏంటని అడుగుతున్నా? సార్, ఏడీజీపీ ఫోన్ చేశారు. తెలుస్తుంది, నాకు తెలుసులే. ఒక్కొక్క వేదవ పనులు చేస్తూ నన్ను పిలిస్తే సరిపోతుందిగా. ఉదయం రాలేదా? ఎవరు? అరే, ఏసీపీ తారా. బెంగళూరులో ఇద్దరిని చంపి ఇంకా సమస్య తీరలేదు. అది కాకుండా రెడ్డి వెనకాలే తిరుగుతోంది, మాఫియాని లేకుండా చేస్తుందట. నాకు ఇదేమి తెలియదనుకుంటోందా? ఇక ఇది వెళ్ళి ఏమైనా సమస్యలు సృష్టించిందంటే అది ఆలోచిస్తేనే భయంగా ఉంది. నువ్వు వెళ్ళి నేను పిలుస్తున్నానని చెప్పు, లేకపోతే వద్దులే. నేను వచ్చానని చెప్పు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఓకే సార్.
తొడవడం కూడా తొడవడం లేదు. ది పోలీస్ కమిషనర్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల పెరిగిపోతున్న దొంగల్ని పట్టుకోవడం లేదు. ఇటువంటి నిర్లక్ష్యాలు అడ్రస్ లేకుండా పంపించారు. తారా మాథ్యూ సార్ పిలిచారని చెప్పారు. నేనా? వాడిని పోలీసుగా పెట్టడమే తప్పైపోయింది. కూర్చున్నారా? కూర్చోండి కూర్చోండి. సార్, ఏఎన్ఎస్ నుండి దొరికిన రిపోర్ట్ మీరు వచ్చిన తర్వాత డిస్కస్ చేద్దాం అనుకున్నాను. తర్వాత ఏంటి విశేషాలు? అర్థం కాలేదు. అది కాదు అంటే అన్ని ఫైన్. బెంగళూరు ఎలా ఉంది? ఇక్కడలాగా వేడిగా ఉంటుందా? 4 మంత్స్ ముందు నేను వచ్చాను. సార్, లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. ఓ, మీరు అడగాల్సింది ఏంటో స్ట్రైట్గా అడగొచ్చు కదా. ఓకే ఓకే ఓకే. నేను పిలిపించింది ఎందుకో తెలుసు కదా. ఇవన్నీ చాలా మంచి విషయాలు. ఐ అప్రిషియేట్ యూ. చాలా అనవసరంగా ఒక్కొక్క సమస్యలో ఎప్పుడూ లాంగ్ రన్కి కన్సెంట్గా ఉండాలి. సరిగ్గా చెప్పాలంటే మీరేం తలంచుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు ఉద్దేశించింది ఏంటో నాకు అర్థం కాలేదు. మీ బోటి వాళ్ళకి ఇలా డీటెయిల్డ్గా చెప్పాల్సిన అవసరం? బట్ స్టిల్ చూడండి, ఇది కర్ణాటక కాదు. అక్కడి విషయాలు మర్చిపోయి ముందుకు వెళ్ళడమే మీకు మంచిది, మీతో పాటు మాకు. నేను దేని గురించి చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది కదా. ఓకే, అయితే మనిద్దరం ఎప్పుడు ఇలాగే ఉండాలి. గెటప్ గెటప్. బై ద బై తారా, మన తణుకు బేస్డ్ రెడ్డి గారు ఇక్కడ డీలింగ్స్ గురించి ఏమైనా మీకు తెలుసా? లేదు సార్. లేదంటారా? దెన్ ఓకే, నేను అడిగాను అంతే. ఓకే, వెళ్ళండి. సార్, తమ్ముడు వేరే సబ్బు పట్టరా. అరే బోలో భయ్యా, దీనికేం తక్కువ లేదు. ఎనిమిది పరోటాలు, 8, 2 బీఫ్ గ్రేవీ. గ్రేవీ హోటల్లో లెక్క రాసుకోమని చెప్పు. నువ్వెక్కడికి పోయావు? ఫైల్ తీసుకురావడానికి వెళ్ళాను సార్. ఏంట్రా ఇది, చిన్న మొక్క, పెద్ద సబ్బు లేదా? ఎప్పుడు చూసినా ఇలాగే చెప్తూ ఉంటాడు. ఈయంతో పనిచేసి కన్నా అడుగు తినడం బెస్ట్. జీతం ఇవ్వకపోయినా కాస్తంత మర్యాద చూపించు. వచ్చినప్పుడు ఉన్నాడు, తర్వాత కనపడలేదు. ఏంటి అభిమానం? అందరూ పస్తుపడి ఉండగా ఎందుకు అభిమానం? ఎక్స్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తున్నాం కదా, అందుకే ఇలా. రే, నువ్వు మాట్లాడాలనుకున్నది నా మొహం చూసి మాట్లాడు. మీరు ఎందుకంటే నన్ను గురించే మాట్లాడుతున్నారు? జీతం ఇవ్వకపోయినా ఈ క్వశ్చన్స్ మాత్రం తక్కువ లేదు. మీకు బిట్టలేకపోతే అందరినీ అలా అనుకుంటే ఎలా? మిగతా వాళ్ళు పథకాలు కదా. మీకు తెలుసా, నెక్స్ట్ మంత్ నాకు 28 అవుతుంది. ఇప్పుడు వదిలితే 40కే నాకు పెళ్ళి అవుతుంది. అంతవరకు నేను ఆగలేను తెలుసా? ఇలాగే అందరికీ పెళ్ళి అవుతుంటే నేను ఎలా చూస్తూ ఊరుకుంటాను చెప్పండి. ఒరేయ్ బాబు, అరే నువ్వు. నేను ఎమోషన్లో ఉన్నా మీకు తెలీదా? 500 జీతం తీసుకుంటూ ఎలా బతకాలి, ఎలా పోషించాలి చెప్పండి. నాకు బోల్డ్ అన్ని కనులు ఉన్నాయి, నువ్వు ఎక్కడ పనుల కోసం వెతకలేదు. దానికి రెడ్డి గారికి పని పెద్దగా రావట్లేదు కదరా. ఎవరు చెప్పారు? రెడ్డి గారి దగ్గర చాలా పనులు ఉన్నాయి తెలుసా మీకు, నువ్వే ఏ పనులు తీసుకోలేదు. మనమే పిలిచి అడగడం అనేది అంత బాగోదురా.
నువ్వు ఇలాగే చెప్తుండు, వచ్చే నెల నేను పెళ్లి చేసుకోవాలి. మీకు పిల్లలు పుట్టరు, నన్ను ఎందుకు హింసిస్తున్నారు? నేను అలాగే ఉంటాను. సరే, నువ్వేం మాట్లాడద్దు, నేను మాట్లాడుకుంటానులే. అరే అల్తాఫ్, తెలుసయ్యా, కానీ మీకని వర్క్ రావాలిగా. అది కాదు సార్, చిల్లర వర్క్ లేదన్నా ఉంటే మాకు చెప్తే బాగుంటుంది కదా. ఏమయ్యా అల్తాఫ్, నిజం ఏంటంటే రెడ్డి గారికి నీకు వర్క్ ఇవ్వడానికి ఇష్టం లేదు. మరి ఇంకేంటంటే నాకు కాల్ వస్తుంది, మళ్ళీ ఫోన్ చేస్తా. హలో. ఆయన ఇంక మనల్ని పిలవడరా? అయితే కాస్త అప్పు అడిగి ఉంటచ్చు కదా. నువ్వేంట్రా ఒకే నష్ట పెడుతున్నావు? అసలే పనులు లేక నేను సస్తా ఉంటే. అరే ఆయనే ఫోన్ చేశాడరా. ఓ పది పది నా పెళ్లి కోసం. హలో సారు. అల్తాఫ్, వన్ మిస్టర్ డాక్టర్ జేకబ్, అతని చేతిలో ఒక బ్యాగ్ ఉంది. మీరు వెళ్ళి ఆ బ్యాగ్ కలెక్ట్ చేసుకుని నేను చెప్పిన వాళ్ళకి ఇచ్చేయండి. ఇప్పుడు వెళ్ళమంటారా? ముందు చెప్పేది పూర్తిగా విను. 25 డీటెయిల్స్ నీకు మెసేజ్ చేస్తాను. తర్వాత అంతవరకు మీరు డాక్టర్ మీద ఒక అన్యాసం ఉంచండి. ఓకే సార్. అది మాత్రం చేస్తే ఇప్పుడు చాలు. ఓకే ఓకే ఓకే. సార్ డబ్బులు తెలుసు, ఇది 4 crore ప్రాజెక్ట్. ఇది జరిగితే 2% షేర్. ఓకే. 4 crore 2% అంటే ఎంతరా? 2 × 2 = 4, 4 × 2 ఎంత? 8 lakh. నువ్వు 25 వరకు మన జేకబ్ డాక్టర్ని వాచ్ చేయాలి. తప్పకుండా. సరేలే, నీకు వద్దంటే చెప్పు. మన దగ్గర ఒక బీహారోడు ఉన్నాడు కదా, ఆడికి చెప్తాను. ఆడికి డబ్బులు ఇచ్చినట్టుగానే ఉంటుంది. ఇలా చూడనయ్యా, మనం ఒకే చదువులు కదా. ఇలాంటప్పుడు మనలో మనకి ఏ తేడా ఉండకూడదు. నేనైతే నిన్ను వదలను, సరేనా? మంచి బేరం తగిలింది అనుకుంటున్నాను, కానీ అల్తాఫ్ మనల్ని మోసం చేయడు కదా. నువ్వు వెళ్ళి తెరిస్తే నొరగొస్త చూడు, అది తీసుకురా. పోరా. మీరే ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. మీరు ఈ విషయంలో ఏ నిర్ణయం రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు. ముందు నా ఫోన్ నాకు ఇచ్చే సంబంధించిన వాళ్ళతో విషయం చెప్పాలి కదా. అది కాకుండా నేను ఇక్కడ ఉండి ఏ ప్రయోజనం ఉండదు. అది జరగదు. మీరు ఇక్కడ ఉంటేనే అక్కడ పని జరుగుద్ది. వారి ఎంత పెద్ద మొగాలైనా సరే వారి ఇక్కడ రావాలి. ఎంతసేపటి నుంచి మీ గురించి ట్రై చేస్తున్నాను, ఏ ఫోన్ ఎత్తడం లేదు. ఈయనెవరు? నేను ఇక్కడ వర్కర్స్ యూనియన్ మెంబర్. నమస్కారం వకీల్ గారు. ఏమైంది జాకబ్ డాక్టర్ విషయం? వస్తువులు ఆయన దగ్గర ఉంది, కానీ వేరే ఆప్షన్ ఉన్నాయి. అడిగితే తెలిసిపోతుంది. మీరు మాట్లాడండి. కానీ వీడు ఒప్పుకోవడలేదే. నా ఫోను వాడి దగ్గర ఉన్నాయి. మీ ఫోన్ తీసుకుంటాను, ఇప్పుడే ఇస్తాను. తిరిగి ఇచ్చేయాలి. మీరు పిలవండి, చెప్పండి. ఇప్పుడు ఏంటి అసలు సమస్య? నేను ఇక్కడ ఉండే వర్కర్ నాయకుడు, అది మీరు ముందు చెప్పారు కదా. విషయం ఏంటనేది నేను చెప్తాను. మీరిచ్చే ఈ కూలీలను తీసుకొని పని నష్టపడే ఈ పని వాళ్ళకి చెరో 3 lakh మీరు నష్టపరిహారంగా మాకు ఇవ్వాలి. ఇక్కడ ఎవరికి పని లేకుండా లేరు కదా. చూడండి, నేను ఒక బ్రాహ్మణుణ్ణి. బ్రాహ్మణ శాపం ఉండకూడదు కదా సార్. పని చేస్తే కూలి, అలా ఉన్నప్పుడు ఇది బాగుంటుంది. అవంతా మీరు ఇప్పుడు చెప్తారు, తర్వాత మీరు మీ మనుషులతో పని చేయించుకుంటారు. అందుకని మా విషయంలో నిర్ణయం వచ్చేంత వరకు ఎవరిని పని చేయనివ్వం, దానికి ఒప్పుకోం. నేను ఇంకా ముగించలేదండి. మీ బ్రాహ్మణుల బుద్ధులన్నీ ఇక్కడ అసలు జరగనే జరగవు. చూడండి, దీన్ని మీరు పెద్ద సమస్యగా చేస్తే ఊళ్ళో తెలిసిందంటే ఇంకా పెద్దదవుతుంది. నేను మా వకీల్తో మాట్లాడి ఏం కావాలో చేస్తాను. అర్థం కాదరా? కప్పెట్టేస్తాను. జాగ్రత్త. వకీలు, ఏమైంది డాక్టర్ సమస్య? డాక్టరా? ఏ డాక్టర్?
అవును, నాకు తెలియకుండా అడుగుతున్నాను. అసలు మీ ఉద్దేశం ఏంటి? ఒక ఫేక్ కాల్ వెనక ఊరికే. యువర్ వేస్టింగ్ యువర్ టైం డీలింగ్ అది ఇక్కడ. ఇదంతా ఎవరైనా నమ్ముతారా? సార్, ఆ కాల్ ఒక ఫేక్ అని చెక్ చేయాలి. కానీ ఆ కాల్లో చెప్పిన వెహికల్ నంబర్ ఒక డాక్టర్ది, వన్ మిస్టర్ జేకబ్. కన్ఫర్మేషన్ కని ఒక వ్యక్తిని ఆల్రెడీ అక్కడికి పంపాను. ఫేకా కాదా అన్నది రెండవ సంగతి. మీరు అనవసరంగా ఇందులో తల దూరిస్తే అది డిపార్ట్మెంట్కే పెద్ద తలనొప్పి, ఎస్పెషల్లీ నాకు. నా ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, దయచేసి ఇటువంటి కేసులో తల దూర్చకండి. మీకంత పట్టుదలగా ఉంటే ఇమ్రాన్ లాగా ఎవరినైనా అప్పగించండి, లేకపోతే జస్ట్ లీవ్. ఐ డోంట్ థింక్ వీ కెన్ ఇగ్నోర్ దిస్ కేస్. ముఖ్యంగా ఒక డాక్టర్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు దీంట్లో వేరే ఏదో లెక్కలో ఉన్నారు. నా క్యాల్కులేషన్స్ కరెక్ట్ అయితే ఇది జరిగేది రెడ్డి గారికి అయి ఉండొచ్చు. ఈ రెడ్డి గారి కొన్ని డీలింగ్స్ లో కూడా కొన్ని డాక్టర్ల పేర్లు వచ్చినాయి. సో ఐ థింక్. నాకు తెలుసులేండి, నాకు బాగా తెలుసు ఇది అక్కడికే పోతుందని. మీరు దీని వెనుక తిరుగుతున్నారని తెలియగానే అటు ఇటు నేను అన్ని వైపులా బాగా స్టడీ చేశాను. అప్పుడైతే మీకు ఏమీ తెలియనట్టు బాగా నటించారు కదా. ఇప్పుడు ఇటువంటి టైం కోసం వెయిట్ చేశారు. దీని వెనుకున్న సంగతి ఏంటి అనేది ఎవరికి తెలియదు అనుకోకండి, అది మేకోవర్. అదే కదా మీ ఉద్దేశం కదూ? ఒక కాలిక్యులేషన్. ఇదిగో ఇమ్రాన్ సార్, ఈ సుపీరియర్ ఆఫీసర్ ఏవైనా విధవ పనులు చేశారంటే దాన్ని పాయింట్అవుట్ చేయడానికి మీరు సిద్ధపడి ఉండాలి, అర్థం చేసుకోండి. వాట్స్ యువర్ ప్రాబ్లం? ఏం చేయాలి, ఎలా చేయాలి అని అడ్వైస్ అడగడానికి నేను ఇక్కడికి రాలేదు, చెప్పి వెళ్ళడానికి. తర్వాత నా క్యాల్కులేషన్స్ అని చెప్పారే, దానిలో అన్నీ ఉన్నాయి. లీవ్లో ఉన్న కమిషనర్ యాబ్సెన్స్లో డెసిషన్ తీసుకునే అధికారం ఏసీపీకి ఉంది. ఇది అలా తీసుకోండి. హలో జార్జ్, చెప్పు. హలో, బయటకు వెళ్ళి మాట్లాడు. సారీ సార్. నాన్సెన్స్. చూడండి తారా, ఈ ఎమోషన్లు తీసుకునే నిర్ణయాలన్నీ నేను ఇది ఎవరితో చెప్పేది? మేడం, కానిస్టేబుల్ జార్జ్ ఫోన్ చేశాడు. ఆ అడ్రస్లో అనుమానించే విధంగా ఏమీ లేదంట. ఇంకా కార్ ఆ ఇంట్లోనే ఉంది. సారీ, అయితే మీరు బయలుదేరుతున్నారు కదా? అది కాదు, దీని గురించి ఆ ఇంటి వాళ్ళకి కంప్లైంట్ కనుక ఉంటే ఏమంటారు? సార్, లెట్స్ గో. ఇమ్రాన్, వాట్ డు యు థింక్? మేడం, కమిషనర్ గారు చెప్పింది చూస్తుంటే జార్జ్ చెప్పింది నిజమే అనిపిస్తుంది. నీకు సొంతంగా ఐడియాలు ఏమీ లేవా? ఏంటి, ఎప్పుడు, ఎక్కడరా? ఫోన్లో ఎవరు? జార్జ్. బండి తీ. ఆయన చూసిన తర్వాతే మీకు ఫోన్ చేశాను సార్. నువ్వు ఆపడానికి ట్రై చేయలేదా? నేను చేయి చూపాను, కానీ ఆపడం లేదు మేడం. కార్లో ఎవరెవరు ఉన్నారు? డాక్టర్ మాత్రమే నేను చూశాను మేడం. చుట్టూలో వాళ్ళ దగ్గర డాక్టర్ జాకబ్ గురించి అడిగాను మేడం, ఎవరు ఆయన గురించి మంచిగా చెప్పలేదు. సరే, నువ్వు ఇట్రా. మనిషి ఒక టైపు, ఇంట్లో ఎవరిని చెక్ చేసేటట్టు తెలియదు, హాస్పిటల్కి వెళ్ళడం లేదు, ఎప్పుడైనా ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చాడంటే ఎప్పుడు గొడవలే. 3 రోజుల క్రితం వదిన పిల్లతో పాటు బాగా ఏడ్చింది. నేనేం చేయనండి? తర్వాత వదినా బిడ్డ ఇద్దరూ కనపడలేదు. ఈరోజు ఉదయం జాకబ్ సార్ని చూడడానికి వెళ్ళాను, నన్ను చూడగానే నాతో గొడవకు దిగారు. అంతకుమించి నాకేం తెలియదు. ఇంకేదన్నా చెప్పాలా సార్? నీ నటన చూస్తుంటే నాకేదో పెద్ద క్లూ ఇచ్చినట్టుగా చెప్తున్నావు, పోరా. మేడం, ఇప్పుడు
కమిషనర్ కి తెలియకూడదు. నువ్వు ట్రాఫిక్ కాల్ చేయి. Yes madam. హలో బాబు, నువ్వు నన్ను ఇలా పిలిచి నా మెటల్ కాస్ట్ తగ్గించుకో. చిన్న బండి 3500, పెద్ద బండి 6500 చాలు, వీలైతే చాలు. బాబు బాబు, నువ్వు ఆ బండి కడిగే. నమస్కారం. నేనిప్పుడేం చెప్పేది, నా పేరు అనిరుద్ధ. సిచ్యువేషన్ అలా వచ్చినందువల్ల నేను విలన్ అయిపోయాను. బయట బాగా ప్రకాశవంతంగా వెలుగు గాలి వస్తున్నప్పుడు మీరెందుకు అన్ని మూసిపెట్టుకున్నారు? టైర్లు పెట్టుకునేంత గొడవ నుండి కూడా నేను మీకోసం ఈ ఇల్లు సెలెక్ట్ చేసి పెట్టాను, తెలుసా మీకు? ఆ విషయం మీరు అర్థం చేసుకోరు. మీ ఉద్దేశం ఏంటో నాకు తెలియడం లేదు. మీరు నన్ను, నా కూతుర్ని ఇలా ఈ ఇంట్లో బంధించడం నిజంగా చాలా చీపైన విషయం. ఇటు చూడండమ్మా, మీ భర్త జేకబ్, ఆయన చేతిలో ఒక మెడిసిన్ ఉంది. నేను దాన్ని అడిగాను, డబ్బులు ఇస్తానని చెప్పాను, కానీ దాన్ని ఆయన వేరే ఊళ్ళో రెడ్డికి ఇవ్వాలట. నా చేతికది చిక్కకపోతే నాకు వేరే దారి తెలియలేదు. మిమ్మల్ని, మీ బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చాను. నేనైతే ఆయనతో చెప్పాను, మీ ఆవిడ తల నరకపోతున్నానని, బిడ్డ చెయ్యి నరుకుతానని. ఏయ్, ఊరికే మీ డాడీతో అబద్ధం చెప్పాను, నాది దొరక్కపోతే అలా చేస్తా. వస్తానండి, సమస్యలు ఎలాగైనా సాయంత్రం లోపు తీర్చేయాలి. ఈ మధ్య మీ ఆయన ఇందులో ఇరుక్కున్నాడు, అందుకే ఆయన్ని స్ట్రైట్గా తీసుకురమ్మని చెప్పాను. పాపా ఇదిగో పెయింటింగ్ బుక్, బోర్ కొడుతోంది కదా, బొమ్మలు గీసుకో. మీకు కూడా స్వాతి, జ్యోతి ఇలాంటి బుక్స్ ఏమైనా కావాలంటే చెప్పండి, ఇస్తాను. పది అయ్యింది, ఆయన బయలుదేరుంటాడు, ఆయన కోసం వెయిట్ చేద్దాంలేండి. నాకు అర్థం కావట్లేదు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని. అసలు ఒక్క లెక్క కూడా ట్యాలీ అవ్వట్లేదు. నువ్వేంటి, నన్ను ఎక్కిరిస్తున్నావా? నన్నేం చెప్పమంటారు సార్, ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా 5 నిమిషాల్లో చూసి వెళ్ళిపోయేవారు, కానీ మీరేంటంటే అరగంట నుంచి చూస్తున్నారు. వాళ్ళకంతా రాబడేంటి, ఖర్చు ఏంటి అని చూస్తే చాలు, అది అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిందేంటో తీసుకుని వెళ్ళిపోతారు. ఈయనేంటంటే అవంతా ఇక్కడ జరగదు. మీ అకౌంటెంట్ ని పిలవండి. అదంతా ఇక్కడ లేదు సార్. అనయ్యా, అనయ్యా. ఏంట్రా? ఈయననా మీ అకౌంటెంట్? ఈయన ఎవరు అన్నయ్యా? అది నీకు అనవసరం, కానీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది? అనయ్య, అక్కడికి వెళ్ళి అడిగాను, వాడు లేదు, వాడు పెళ్ళం కుదురు, అక్కడ ఎవరు లేదన్నయ్యా. ఒకవేళ పోలీస్ తీసుకెళ్లారేమో. ఇదే నమ్ముకుంటూ నేను పెళ్లి వాళ్ళ దగ్గర అడిగి వచ్చానన్నయ్యా. చూడండి, నిర్ణయం రాకుండా ఎవరు ఇక్కడ నుంచి వెళ్ళకూడదు. మీరు ఒక అకౌంటెంట్ ని పిలవమంటే అసలు పిలట్లేదు, ఏం చేస్తున్నారు మీరు? లెక్కలు చూస్తున్నాడంటే లెక్కలు, నేను తిరిగి వచ్చేటప్పటికల్లా నువ్వు అందులో ఉన్న లెక్కలన్నింటినీ సరిగ్గా వేసి ఉంచాల్సిందే, అర్థమైందా? అంతకన్నా ముందు ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళావంటే ఒరే తమ్ముడు అనే బండి తీరా. టౌన్ వరకు వస్తారా? కూర్చోండి. మేడం,
మనం ఇంకా వెయిట్ చేయాలా? అతన్ని మనం ఇప్పుడే అరెస్ట్ చేయొచ్చుగా. నాకు ఒక డాక్టర్ జేకబ్ మాత్రం దొరికి ప్రయోజనం లేదు. ఇది ఎంత దూరం వెళ్తుందని ముందు నేను కనిపెట్టాలి. ఇలా ఫాలో చేస్తుంటే వాడు ఎక్కడికైనా పారిపోతే ఏం చేస్తాం మేడం? అది కాదు మేడం, వాడి దగ్గర మనం అడిగి తెలుసుకోలేకపోతే ఏం చేద్దాం మేడం? This is it. This is Imran. ఇక నేను చెప్పే ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఫాలో చేయండి, ఓకే? మేడం, వాట్? ఒకసారి ఆలోచించండి. మీరు తీసుకునేది పెద్ద రిస్క్. అది ప్రాక్టికల్ గా వర్క్ అవుట్ అవుతుందనేది నాకు నమ్మకం లేదు. మరి వీళ్ళకి అంత అలవాటు లేదు. అలవాటు లేని విషయాలు అలవాటు చేసుకోవాలి. ఈ రోజు పని చేసేది నా కొరకు. నేను చెప్పేది వినండి, కమిషనర్ కి కాదు. I'm sorry. Keep going. చపాతి, బ్రోటా, ఇడియాపము, చికెన్, మటన్, బీఫ్, ఫిష్, వెజిటబుల్ కర్రీ, మసాలా దోశ. ఒక బాటిల్ నీళ్ళు. ఒక బాటిల్ నీళ్ళా? చేంజ్ లేదా? నా దగ్గర లేదు. ఇక్కడ చేంజ్ లేదు సార్. నీళ్ళు కొంచెం వెయిట్ చేయండి సార్. ఏమిగండి? ఒక బాటిల్ నీళ్ళన్నయ్య 20 రూపాయలు. సార్ ఇదిగో సార్ మీ చేంజ్. అవనిగడ్డ హైవేకి వెళ్ళడానికి షార్ట్కట్ ఏదైనా ఉందా? అవనిగడ్డకి ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ తూర్పులో వెళ్ళండి. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్కి లెఫ్ట్ తిరగండి. అక్కడ నుంచి అవనిగడ్డ చాలా దగ్గర. సార్ ఎక్స్క్యూజ్ మీ, అవనిగడ్డకి వెళ్తున్నారు కదా? ఇఫ్ డోర్మెన్ కెన్ ఐ జాయిన్ యూ? సో సో చాలా ఎమర్జెన్సీ, అందుకే స్ట్రేంజర్ అయినా కూడా ఈ లిఫ్ట్ అడిగాను. ప్లీజ్ సో సో ఐల్ పే యూ. సిట్. ఏంట్రా వీరు బండి ఇలా నడుపుతున్నాడు? వీరి ఇంటికి వెళ్ళేటట్టే. తమ్ముడు, ఆ సింటోని పిలిచి ఆ బండి నెంబర్ వాడికి ఇచ్చే. ఆడు ఎక్కడున్నా ఆడిని లేపేయమని చెప్పు. హలో అన్నయ్య, నా నంబర్కి 18 ఆఫర్ ఉంది కదా, అది కొంచెం వయసు అయ్యి ఫుల్ టక్ టైమ్. హలో, అది సరే, వేరే ఆఫర్ లేదు, వేరే నంబర్ నుంచి పిలవచ్చు. నా నంబర్ నుంచి పిలిస్తే రీఛార్జ్ చేయడు. ఆహా, ఆల్టాపే పిలుస్తున్నాడు. ఏ వెదవు పని కోసం పిలుస్తున్నాడు చూద్దాం. చెప్పండి అయ్యా. ఒరే సింటో, నేను చెప్పే బండి నెంబర్ నోట్ చేసుకో. నోట్ చేయి. KL7J. సరేనా. 4702. అలాగేనయ్యా. బ్లాక్ కలర్ లాన్సరు. సరే అన్నయ్యా. ఆడిని ఎక్కడ చూసినా నువ్వు లేపే. సరే అన్నయ్యా. ఆడు పంజా కొట్టేపే వస్తున్నాడు. ఓకే.
సరేనే సరేనే. ఏంటండా సీసీ పట్టుకోలండా? నేను ఒక వేస్ట్ ఫెలోడా. వీడు వెనక వెళ్తే మన డప్పే పోతుంది. ఎవరికి 10 పైసలు తగ్గదు. వీడు నాకు ఇవ్వాల్సింది చాలా ఉందిరా. ఏంటి కారా? లేరా 4702 బ్లాక్ కార్ రా. నాకు తెలుసు అన్న, నాకు తెలుసు. మా జేమ్స్ తలకు బండి, అది చాలా కండిషన్ అయిన బండి, చాలా మంచి బండి. సరే మన కండిషనే చాలా బ్యాడ్గా ఉంది. నువ్వు ముందు బాటిల్ తీసుకురా.